ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో తన పెళ్లిలో తానే గంతో గాల్లోకి కాల్పులు జరిపింది ఓ వధువు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వధువు కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి సేలంపూర్ గ్రామంలో ఒక జంటకు పెళ్లి జరిగింది. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు పూలదండలు మార్చుకున్నారు. అనంతరం పెళ్లి వేదికపై ఉన్న ఆసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా 23 ఏళ్ల వధువు రాగిణి కుటుంబానికి చెందిన ఒకరు ఆ స్టేజ్ పైకొచ్చి ఆమె చేతికి రివాల్వర్ ఇచ్చారు. దీంతో పైకి గురిపెట్టి ఆమె గాల్లో వరుసగా 4 రౌండ్లు కాల్పులు జరిపింది. అనంతరం రివాల్వర్ను ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చింది. వధువు పక్కన ఉన్న వరుడు కొంత ఆందోళనతో అలాగే కూర్చుండిపోయాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే పెళ్లి వేడుకల్లో గంతో కాల్పులు జరపటం తరచూ చూస్తుంటాం. ఇలాంటి సెలబ్రిటీ కాల్పులకు సంబంధించిన కొన్ని సంఘటనల్లో కొందరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఆయుధ చట్టాన్ని సవరించింది. బహిరంగ సభలు, మతపరమైన కార్యక్రమాలు, వివాహాలు, ఇతర ఫంక్షన్ల సమయంలో లైసెన్స్ ఉన్న గన్స్తో కాల్పులు జరపటాన్ని కూడా నేరమైన చర్యగా పేర్కొంది. ఈ నేరానికి పాల్పడిన వారికి 2 ఏళ్ల జైలు శిక్ష లేదా 1 లక్ష జరిమానా లేదా 2 కూడా విధించే అవకాశం ఉంది. కాగా ఇలాంటి కాల్పుల్లో ఎవరూ గాయపడకపోయినా, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసుల దృష్టికొచ్చిన సంఘటనలపై కేసు నమోదు చేయాలని 2016లో లక్నో హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసుల దృష్టికొచ్చిన ఇలాంటి వైరల్ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.